ప్రస్తుతం సమాజంలో యువత వాహనాలు విచ్చలవిడిగా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, దీంతో వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో 32వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, యువత తమ బైకులను విచ్చలవిడిగా నడుపుతున్నారని, దీనివల్ల వారే కాకుండా ఎదురుగా వస్తున్న వాహన చోదకులకు సైతం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి రక్షణ పొందాలన్నారు. పట్టణంలో అధిక లోడుతో వచ్చే వాహనాలపై పోలీస్ అధికారులు నిఘా ఉంచాలని సూచించారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయవద్దన్నారు. అనంతరం కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన సిబ్బందికి హెల్మెట్ అందజేశారు. అనంతరం ఉదయగిరి సెంటర్ నుండి ఎమ్మెల్యేలతో పాటు ఆర్డీఓ శ్రీనివాసులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించగా, డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సౌజన్య, 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, 2వ పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఆర్డీఓ డిఎం హరి, వైఎస్ఆర్సీపీ నాయకులు కుందుర్తి కామయ్య, కనుపతి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు పట్టణాల్లో ఏ విధంగా వాహనాలు ఎక్కువైపోయి ప్రమాదాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో, అదే కాకుండా పొల్యూషన్ కూడా ఏ విధంగా అవుతుందో మనం చూస్తాము. ఈ ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత అయితే ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఆర్టీఓ వాళ్ళ మీద ఉంది. అందుకే ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం కూడా సంతోషం, ఒక అవగాహన అనేది అందరికీ చేకూరుతాయి. ఈరోజు ఆటోస్ కావచ్చు, టూ వీలర్స్ కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని నిబంధనలకు లోబడి ఏ విధంగా నడుచుకోవాలో దానికి సంబంధించిన సూత్రాలు, అదేవిధంగా కండిషన్స్ ఇవన్నీ కూడా అనేకం ఉన్నాయి. వాటన్నిటిని మనం కరెక్ట్గా పాటిస్తే ప్రమాదాలు తగ్గేదానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు యువత అయితే ఎక్కువ మంది ఈ బైక్స్లో పోతూ, బైక్ ఇద్దరు పోవాల్సింది నలుగురు పోతూ, అది కూడా మొబైల్స్లో మాట్లాడుతూ ఇటువంటి చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. వాటిని నివారించగా, ఎందుకంటే బైకులో పోయేటప్పుడు మొబైల్ మాట్లాడకుండా, ఏదైనా మీరు ఎక్కడైనా ఆపి మాట్లాడితే బాగుంటుంది. అటువంటివి చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. అదేవిధంగా హెల్మెట్ అనేది పెట్టుకుంటే మన ప్రాణాలకి సేఫ్టీ అది. ఎందుకంటే గవర్నమెంట్ కండిషన్స్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు, మనకే మనం పాటిస్తే మన ప్రాణాలను మనం కాపాడుకున్నట్టు అవుతుంది కూడా తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మనకు కరోనా వచ్చిన ప్రారంభంలో మనం ఎవరికి కూడా ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టకుండానే చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ కూడా మాస్కులు ధరించుకొని తిరిగారు, అంతే కదా. అంటే ప్రాణభయం, అంతే ప్రాణభయం ఇప్పుడు కూడా ఉంది రోడ్డు ప్రమాదాలు. కానీ మరి ఎందుకు, మరి ఎంత అవగాహన చేసినా కానీ అవగాహన రాహిత్యంతోనే రోడ్లపై తిరుగుతున్నారు. మాస్కు ఏ విధంగా ప్రాణభయంతో మాస్కు ధరిస్తున్నారో అదేవిధంగా కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ. హెల్మెట్ లేకుండా రావడము, సీట్ బెల్ట్ కూడా లేకుండా రావడము, తాగి డ్రైవింగ్ చేయడం అనేది వారే కాదు, వారి వెనక కూర్చున్న వారు, వాటి తోటి ప్రయాణికుల ప్రాణాలు కూడా ప్రమాదకరంలో నెట్టేసినట్లే. ముఖ్యంగా ప్రజలు అవగాహన తెచ్చుకోవడమే కాదు, తమ తోటి వారు కూడా తెలియజేయాలి. అధికారులైనటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటువంటి వారి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించి మినిమం పెనాల్టీ నుంచి క్రమంగా రైడ్ చేస్తూ కొంత చట్టపరమైన శిక్షల వరకు తీసుకెళ్తే తప్ప ఇది రాదు. మరి ముఖ్యంగా యువకులు, మీ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు పైన ఎంతో నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒక చిన్న నిర్లక్ష్యంతో మీరు వారి జీవితాంతం కూలిపోయే విధంగా చేయదని వేడుకుంటా ఉన్నాను.